విద్యార్థులు, ఈరోజు మనం 10వ తరగతికి ఆమ్లక్షారములు మరియు లవణములు అనే పాఠం నుంచి ఆమ్లాలతో లోహ కార్బనేట్లు ఏ విధంగా చర్యనుందుతాయో తెలుసుకుందాం. ఇందులో పరీక్ష నాలుగులోకి కొంచెం సోడియం కార్బనేట్ తీసుకుంటున్నాం. ఈ సోడియం కార్బనేట్కి మనం కొంచెం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలుపుదాం. సోడియం కార్బనేట్ అనేది లోహ కార్బనేట్, మరి దానికి ఆమ్లమైనటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపాను. ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. చూసారా, వెలువడుతున్న వాయువు వద్దను మనం మండుతున్న పూలను పెడుతున్నాం. ఏం జరిగింది మరోసారి గమనిద్దాం. చూడండి, మండుతున్న మంట వెంటనే ఆరిపోయింది. ఈ చర్యలో వెలువడినటువంటి వాయువు మండుతున్న మంటని ఆర్పివేసింది. కాబట్టి ఇది కార్బన్ డయాక్సైడ్ వాయువు అని మనం సులభంగా గుర్తించవచ్చు.